దాని వల్ల ఏర్పాటు చేసిన లాక్డౌన్ దీని వల్ల ప్రధానంగా ఎక్కువగా ఇబ్బంది పడింది ఎవరు అంటే విద్యార్థులు ఒక రకంగా పిల్లల చదువులు కూడా కొండెక్కాయనే చెప్పాలి వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిన టైంలో ఈ లాక్డౌన్ నాలుగో విడత వచ్చిన సడలింపులు ఏవైతే ఉన్నాయో దాంతో మళ్ళీ ఇప్పుడు స్కూళ్ళు పునఃప్రారంభం కాబోతున్నాయి అయితే కొన్ని ఆంక్షలు కొన్ని రిస్ట్రిక్షన్స్ కొన్ని నిబంధనలతో కూడిన కొన్ని నియమాలతో కూడిన దాంతో మళ్ళీ ఇప్పుడు స్కూళ్ళని ప్రారంభిస్తున్నారు దీనికి సంబంధించి కేంద్రం కొన్ని ప్రత్యేక ఆదేశాలు అయితే జారీ చేసింది అయితే ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాయి అంటే 1వ తరగతి నుంచి 9 వరకు నేరుగా పాస్ చేయాలని కొన్ని 6వ తరగతి నుంచి 9 వరకు పాస్ చేయాలని 10వ తరగతి పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు అలాగే ఇంటర్ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ స్కూళ్ళు తెరుచుకోబోతున్నాయి ఆ తెరుచుకోబోయే ముందు ఈసారి ఎటువంటి రూల్స్ ఉంటాయి స్కూళ్ళల్లో విద్యార్థులు ఏం చేయాలి అనే దాని మీదే కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం స్కూళ్ళను తెరిపించేందుకు సమాయత్తం అవుతున్న టైంలో కేంద్ర మానవ వనరుల శాఖ అలాగే కేంద్ర మానవ వనరుల శాఖ బోర్డులు అలాగే స్కూళ్ళ టీచర్ల సలహాలు తీసుకొని పాఠశాల గైడ్ లైన్స్ కూడా రూపొందిస్తోంది అయితే స్కూళ్ళకు వచ్చే పిల్లలకి కంప్లీట్గా సోషల్ డిస్టెన్సింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి అదే టైంలో మాస్కులు ధరించడం కూడా తప్పనిసరి క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ సంఖ్యను పూర్తిగా తగ్గించబోతున్నారు ఇలాగ కొన్ని కఠినమైన రూల్స్ కేంద్రం తెర మీద తీసుకొచ్చింది అంటే స్కూళ్ళల్లో సోషల్ డిస్టెన్స్ అలాగే మాస్కులు శానిటైజర్లు వాడడం అనేది తప్పనిసరి విద్యార్థులు కనుక అవి పాటించకపోతే వాళ్ళకి ఫైన్ విధించే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతుంది అలాగే స్కూళ్ళకు పిల్లల్ని తల్లిదండ్రులే స్వయంగా తీసుకురావాలి అంతే తప్ప బస్సుల్లోనూ లేదంటే రిక్షాల్లోనూ ఆటోల్లోనూ పంపించడం కుదరదంట తల్లిదండ్రులే స్వయంగా తీసుకోవాలి అలాగే ప్రతిరోజు స్కూళ్లను శానిటైజ్ చేయాలి ఖచ్చితంగా లేకుంటే స్కూళ్లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అలాగే విద్యార్థులు ఒకరిని మరొకరు ముట్టుకోకుండా చూడాల్సిన బాధ్యత కూడా టీచర్లదే తినేటప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కునేలా కూడా వాళ్లే చూడాలి లేదంటే అపరిశుభ్రత అనేది కనుక రాజ్యమేలితే మళ్ళీ అక్కడ కరోనా విజృంభణ పెరుగుతుంది అనేది అలాగే వారానికి 6 రోజులు టీచర్లు విద్యార్థులు స్కూల్కి రావాల్సిందే ఖచ్చితంగా అది అలా ఎందుకంటే ఇప్పుడు ఈ కోల్పోయిన విద్యా సంవత్సరం ఏదైతే ఉందో దాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు సెలవులు కూడా రద్దు చేయబోతున్నారంట కంప్లీట్గా ఒక క్లాస్ రూమ్లో 20 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉండకూడదు అనేది కూడా ఇప్పుడు కొత్తగా పెట్టిన నిబంధన మొత్తానికి ఈ స్కూళ్ళ వరకే ఈ నిబంధనలు ఇవి 4.0 లాక్డౌన్లో టైంలోను అలాగే తర్వాత కూడా కంటిన్యూగా కొన్ని రోజులు మళ్ళీ కేంద్రం తిరిగి ఒక ఆదేశం జారీ చేసే వరకు కూడా స్కూళ్ళన్నీ ఈ నిబంధన పాటించాల్సిందే అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న స్పష్టమైన ప్రకటన ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి